కొన్నిసార్లు బాగా చదువుకుంటారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళు బీటెక్ చదువుతారు, ఎంటెక్ చదువుతారు, ఎంఎస్సీ చదువుతారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతారు, మంచి మంచి చదువులు చదువుతారు, కానీ మంచి ఉద్యోగాలు రావు. నేనేమిటి, నా చదువు ఏమిటి, ఇప్పుడు నా ఉద్యోగం ఏమిటి, నేనేమిటి, నా పొజిషన్ ఏమిటి, ఇప్పుడు నేను చేస్తుంది ఏమిటి. అనేక సార్లు మన జీవితాల్లో మనం చదువుకున్న చదువుకి, మనం అనుకున్న ఆలోచనలకు, తలంచిన తలంపులకు అనుకూలమైనటువంటి స్థాయిలో మనం జీవించలేనప్పుడు, అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు, అందుకంటే తక్కువ స్థాయిలోనే మనం నివసించాల్సి వచ్చినప్పుడు, అంతకంటే చిన్న ఇంటిలోనే ఉండాల్సి వచ్చినప్పుడు, దయచేసి దిగులు పడకండి. ఆ స్థితిలో, ఆ స్థాయిలో నమ్మకంగా జీవించండి. దేవుడు నమ్మకస్తులను తప్పక దీవిస్తాడు, యథార్థవంతులను తప్పక దేవుడు బలపరుస్తాడు. చిన్న ఉద్యోగం అండి, అయినా నమ్మకంగా చేశాడు. ఒకరోజు వర్షం పడుతుంది, అలా వర్షం పడుతున్నప్పుడు ఆ సూపర్ మార్కెట్లో అందరూ కూడా ఒక మూల కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అలా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఒక మేడం కారులో వచ్చింది, తడుచుకుంటూ వచ్చింది. అలా తడుచుకుంటూ ఆ షాప్లోకి వస్తే ఈ కుర్రవాళ్ళు అందరూ కలిసి ఒక మూల కూర్చుని వర్షం పడుతుందిగా ఎవరు వస్తారులే అని చెప్పి ఆ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయంలో ఒక కుర్రవాడు లోపలికి మేడం గారు తడుస్తూ రావడం గమనించాడు. అందరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వీడు కూడా కబుర్లు చెప్పుకోవచ్చుగా, ఎందుకు వచ్చిందిలో, ఎందుకు వచ్చిందో, ఏం కావాల్సి వచ్చిందో, ఆమె చూసుకుంటుంది, ఆమె కొనుక్కుంటుంది, నేను ఎందుకు అనవసరంగా వీళ్ళతో పాటు చక్కగా కబుర్లు చెప్పుకునేవాడిని ఆమె దగ్గరికి వెళ్ళా అనుకోలా. లోపలికి తడుస్తూ వచ్చినటువంటి మేడంను చూశాడు. గబగబా దగ్గరలో ఒక టవల్ ఉంటే టవల్ తీసుకున్నాడు. పరుగు పరుగున వెళ్ళాడు. మేడం, మేడం, వర్షం పడుతుంది, తడిచి వచ్చారు, ఇబ్బంది పడకండి, మీ చేతిలో ఉన్న ఆ లిస్ట్ ఏమిటో నాకు ఇచ్చేసేయండి, మీకు కావాల్సిందని ఏర్పాటు చేస్తా, మీరు కూర్చోండి మేడం, తల తుడుచుకుంటూ ఉండండి, టవల్ తీసుకోండి అని చెప్పి చేతిలో ఉన్న లిస్ట్ మొత్తం తీసుకున్నాడు. తీసుకొని చక్కగా లోపలికి వెళ్ళాడు. అవన్నీ వేరాడు, అవన్నీ తీసుకున్నాడు, బండిలో వేసుకున్నాడు, బిల్డర్కి తీసుకొచ్చాడు, బిల్లు చేయించాడు. మేడం దగ్గరికి వచ్చి, మేడం ఇంత బిల్లు అయింది, మీరు అమౌంట్ ఇస్తే నేను తీసుకెళ్ళి కట్టి ఈ సామాన్ అంతా తీసుకొచ్చి మీ కారులో పెడతాను, మనీ ఇస్తారా. ఇదంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అటుపక్క చూస్తే 10-15 మంది కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఈ ఒక్క వ్యక్తి మాత్రం తనకిచ్చిన ఆ చిన్న ఉద్యోగాన్ని నమ్మకంగా చేశాడు. చూసింది, ఆ డబ్బు ఇచ్చింది, అతడు వెళ్ళి కారులో తడుచుకుంటూనే మొత్తం సర్దేశాడు, అయిపోయింది. లోపలికి వచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు. ఈ లోపల ఒక 2 డేస్కి అదే సూపర్ మార్కెట్కి ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక అధికారి వచ్చాడు. అధికారి వచ్చి, మా మేడం గారు పంపించారు. ఏమని పంపించారు? మీ సూపర్ మార్కెట్లో 20 లక్షల రూపాయల సరుకు కొనమని పంపించారు. ఏమిటి, 20 లక్షల రూపాయల సరుకా, అంత పెద్ద ఆర్డరా? అవును. అంతేకాదు, మీ షాప్లో పలానా వ్యక్తి పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడా? ఉన్నాడండి, మా మేడం చెప్పారు, ఆ వ్యక్తిని మా కంపెనీలో జాయిన్ చేస్తేనే 20 లక్షలు ఆర్డర్ ఇస్తానన్నారు, లేకపోతే ఈ ఆర్డర్ తీసుకోవద్దన్నారు, ఏమీ కొనొద్దన్నారు. ఏమిటి, ఆ బచ్చగాడా ఆఫీస్లో, మా ఆఫీస్లో అమ్ముకుంటాడు సేల్స్ బాయ్ వాడా, వాడి కోసం 20 లక్షల రూపాయల? ఏమిటండి మీరు? అవును, మా మేడం చెప్పారు, అతన్ని మీరు వదిలిపెట్టినట్లయితే అతను మా కంపెనీలో పెట్టుకుంటాం, 20 లక్షలు ఆర్డర్ ఇస్తాం, తీసుకెళ్ళిపోండి వాడితో మాకేం పని, తీసుకెళ్ళిపోయండి. 20 లక్షల ఆర్డర్ మొత్తం కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ కుర్రవాడు ఆ కంపెనీకి వెళ్ళాడు. అది మామూలు కంపెనీ కాదు, మల్టీనేషనల్ కంపెనీ. ఆ సూపర్ మార్కెట్కి వచ్చిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, బహు కోటీశ్వరాలు. ఆ కోటీశ్వరాలు వచ్చినప్పుడు చాలామంది పట్టించుకోలే, కానీ ఎవడైతే నమ్మకస్తుడు ఉన్నాడో ఆ వ్యక్తి పట్టించుకున్నాడు. ఆ వ్యక్తి కోటీశ్వరాల యొక్క కంటి చూపులో పడ్డాడు. ఆ కుర్రవాడు కంపెనీకి తీసుకెళ్ళబడ్డాడు, మేడం గారికి తీసుకెళ్ళబడ్డాడు. చూసి, మేడం బాగున్నారా? మేడం బాగున్నానయ్యా, ఆ రోజు తడుచుకుంటూ వస్తే టవల్ ఇచ్చావు, ఆ రోజు నేను ఇబ్బంది పడుతున్నప్పుడు కూర్చోబెట్టావు, లిస్ట్ అంతా తీసుకొని అన్నీ చక్కగా కొని పెట్టావు, తీసుకొచ్చి కారులో పెట్టావు. నీలాంటి వాడు అలాంటి సూపర్ మార్కెట్లో కాదయ్యా ఉండాల్సింది, నీలాంటి వాడు నాకు పర్సనల్ సెక్రటరీగా ఉండాలి, నేను నా పర్సనల్ సెక్రటరీగా తీసుకుంటున్నా. ఒక కోటీశ్వరాల యొక్క కంటిలో ఒక చిన్న నమ్మకస్తుడు పడితేనే అంతగా దీవించబడితే, రాజులకు రాజు అయినా ప్రభువులకు ప్రభు అయినా ఆ దేవదేవుని కళ్ళల్లో మనం పడినట్లయితే
దేవుడు ఎంతగా దీవిస్తాడో ఒక్కసారి ఆలోచించండి.